అంతర్జాతీయ ఫిజియోథెరపీ డే సందర్భంగా ఎస్ఆర్ఎం ఫిజియోథెరపీ కళాశాల చెన్నైలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫిజియో రన్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ వజ్జ సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు. చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వరకు రన్ కొనసాగింది. మొత్తం 487 కిలోమీటర్ల మేర సాగనున్న రన్ ఓవర్ నైట్ నాన్ స్టాప్ రిలే రన్కు యూనివర్సిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 8న వరల్డ్ ఫిజియోథెరపీ డే పురస్కరించుకుని ప్రజలకు ఫిజియోథెరపీ ఆవశ్యకతను ప్రయోజనాలను కూడా తెలియజేసేందుకు ఈ రన్ ఎంతగానో ఉపయోగపడుతుందని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వజ్జ సాంబశివరావు తెలిపారు. ఫిజియోథెరపీ డే 8 సెప్టెంబర్ జరుగుతుంది. ఆ 8 సెప్టెంబర్ జరిగే ఫిజియోథెరపీ డేకి ఎస్ఆర్ఎంఐఎస్టీ ఫిజియోథెరపీ స్కూల్, ఎస్ఆర్ఎం ఏపీ అమరావతి కంబైన్డ్గా ఈ రిలే రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ రిలే రన్ ద్వారా మనము అందరికీ ఫిజికల్ యాక్టివిటీస్ మీద అవేర్నెస్ తీసుకురావడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో విద్యార్థులు ఫిజికల్ యాక్టివిటీస్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అటువంటి సమయంలో ఈ ఫిజియోథెరపీ రన్ ద్వారా ఇక్కడ నుండి ఎస్ఆర్ఎంఐఎస్టీ వరకు 48 గంటల ఈ ఫిజియోథెరపీ రన్ ద్వారా స్టూడెంట్స్నే కాదు మార్గంలో ఉన్న విద్యార్థుల్ని ప్రజల్ని ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ని గురించి చెప్పటము, ఆస్టియో ఆర్థరైటిస్ మీద వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయటం కోసము చైల్డ్ ప్రొటెక్షన్ ఎంత ఇంపార్టెంటో చెప్పటం జరుగుతుందన్నమాట. సో మేము ఈ యాక్టివిటీ ఇక్కడి నుంచి చేసినందుకు ఎస్ఆర్ఎంఐఎస్టీ స్కూల్ వాళ్ళకి నిజంగా ఎంతో రుణపడి ఉన్నాము. సో థ్యాంక్ యూ, అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ ఫిజియోథెరపిస్టులు, ఫిజియోథెరపీ స్కూల్లో చదువుతున్న 71 విద్యార్థులు. లాస్ట్ ఇయర్ వీళ్ళు ట్రిచీ నుంచి 287 కిలోమీటర్స్ అక్కడ వరకు చేసి వరల్డ్ రికార్డు సృష్టించారు. ఈ సంవత్సరం ఈ 487 కిలోమీటర్స్ చేసి వీళ్ళు ఇంకొక వరల్డ్ రికార్డు సృష్టి